Good morning everyone. I am Dr. Raviteja Ramisetty, Consultant Urologist, Medicover Hospitals, Chandanagar. Today we will discuss the topic of Hematuria. What is Hematuria? Pausing of blood in urine is called Hematuria. That means, మూత్రంలో రక్తం పోవడాన్ని హిమటోరియా అంటారు. So, ఇవి హిమటోరియాలో టైప్స్ ఏంటి? ఇందులో గ్రాస్ హిమటోరియా అంటారు. అంటే మనకి కంటికి కనిపించే యూరిన్లో బ్లడ్ పోవడం కనిపిస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ గ్రాస్ హిమటోరియా. కొన్ని కొన్నిసార్లు యూరిన్ టెస్ట్లో మనం బయటపడతా ఉంటాయి బ్లడ్ అనేది. సో దిస్ ఇస్ కాల్డ్ మైక్రోస్కోపిక్ హిమటోరియా. అసలు హిమటోరియా రావడానికి కారణాలు ఏంటి? మెయిన్గా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, స్టోన్స్ కిడ్నీలో కానీ, యూరిటర్ బ్లాడర్లో కానీ, యూరెత్రాలో కానీ స్టోన్స్ ఉన్నప్పుడు హిమటోరియా వస్తుంది. అలాగే మగవారిలో ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే బ్రెయిన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ వచ్చినప్పుడు, అండ్ క్యాన్సర్స్ కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, యూరెత్రల్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చినప్పుడు, అండ్ కొన్ని రకాల కీమోథెరపీ ఇచ్చినప్పుడు, క్యాన్సర్స్కి రేడియేషన్ ఇచ్చినప్పుడు, అండ్ కొన్ని రకాల అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఇవి ఉన్నప్పుడు మనకి హిమటోరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఎన్నిసార్లు వస్తుంది, ఎలా వస్తుంది, అంటే రోజు వస్తుందా లేదా అప్పుడప్పుడు వస్తుందా, వచ్చినప్పుడు మనకి కంటిన్యూస్గా యూరెడ్గానే పోతుందా లేదా క్లాట్స్గా ఏమన్నా అప్పుడప్పుడు పడుతుందా అనేది మనం చూసుకోవాలి. సో హిమటోరియా వచ్చేదానికి ఎక్కువగా ఎవరిలో వస్తూ ఉంటాయి? ఏజ్ ఎక్కువైన వాళ్ళు, ఎల్డర్లీ పీపుల్, స్మోకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు, అండ్ మెయిన్లీ మగవాళ్ళు ఎక్కువ వస్తారు. ఆడవాళ్ళు కూడా వస్తుంటుంది కానీ అండ్ కంపారిటివ్లీగా మగవాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. సో ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని కొన్ని రకాల టెస్ట్ అడ్వైస్ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, అల్ట్రాసౌండ్ టెస్ట్, సిటీ స్కాన్, ఐవీపీ టెస్ట్ అవసరమైతే, కొన్ని కొన్నిసార్లు సిస్టోస్కోపీ అవసరం పడవచ్చు, అవన్నీ చేయాలి. కానీ ఏది ఏమైనా మనకి ఎన్నిసార్లు వచ్చింది, ఒకసారి వచ్చిందా, ఎక్కువసారి వచ్చిందా, దీన్ని పక్కన పెట్టి సింగిల్ ఎపిసోడ్ అంటే ఒక్కసారి వచ్చినా కానీ కంపల్సరీ డాక్టర్స్ కన్సల్టేషన్ అనేది తీసుకోవాలి. థ్యాంక్ యూ.